హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ సో మహేందర్ అగర్వాల్ సో ఈజ్ నోన్ ఫర్ అరిథ్మెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే గతంలోపల విన్నర్స్ పబ్లికేషన్స్ ఆధ్వర్యం లోపల వచ్చినటువంటి అరిత్మెటిక్ బుక్కు సంబంధించినటువంటి ఆథర్ సో ఎందుకు ఈరోజు తనతో పాటు నేను మీ ముందుకు రావడం జరిగింది అన్నప్పుడు మనకు నేషనల్ లెవెల్ ఏదైతే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి లైక్ యూనో ఆర్ఆర్బి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎట్సెట్రా వాటి యొక్క స్టాండర్డ్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ మన రెండు తెలుగు రాష్ట్రాల లోపల రిఫ్లెక్ట్ కావడం జరుగుతుంది అంటే ఆ ప్రశ్నల విధానం దాని యొక్క ఓరియంటేషన్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల లోపల మనకు ఆ ఓరియంటేషన్ ఫాలో అవుతున్నారు మరి ఆ ఓరియంటేషన్తో మొదటిసారిగా ఒక పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది సో ఆ పుస్తకం ఇక్కడ మీకు వెనక కవర్ పేజ్ రూపం లోపల కనబడుతుంది నా చేతి లోపల కూడా ఉంది సో ఇందులోపల ఫైవ్ లెవెల్స్ కనబడుతున్నాయి ఫైవ్ లెవెల్స్ అంటే ఇక్కడ కొంతమంది బేసిక్ లెవెల్ అంటే అప్పుడే స్టార్ట్ చేసినటువంటి వాళ్ళకి బేసిక్ లెవెల్ కొంత అందులోపల కంటెంట్ లోపల ప్రావీణ్యత పొందిన తర్వాత మోడరేట్ అండ్ ఇంకా హై స్టాండర్డ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసే వాళ్ళకు కూడా సో ఆ లెవెల్ లోపల క్వశ్చన్స్ను డిజైన్ చేసి ఈ బుక్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి ఇది బైలింగ్ వల్ల ఉంది అంటే ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం సో ఇద్దరికి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఇది ఉంది అండ్ ఇది కాన్స్టేబుల్ నుంచి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వరకు ప్రతి ఎగ్జామ్కి ఇది ఉపయోగకరంగా ఉండబోతుంది కాబట్టి ఇలాంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో మీరు చూడండి మీరు చూసిన తర్వాత నచ్చితేనే తీసుకోండి బికాజ్ యూనో దెర్ ఈజ్ ఎ డైలాగ్ ఏంటి అంటే మీకు లలిత జ్యువెలర్స్లో ఒక డైలాగ్ ఉంటుంది ఆ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని దీనికి కూడా అప్లై చేయండి ఎందుకంటే ఇది ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ హీస్ హార్డ్ వర్క్ ఇతని యొక్క హార్డ్ వర్క్ యొక్క రిఫ్లెక్షన్ ఈ ఈ పుస్తకం కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు మ్యాక్సిమం చదివే ప్రయత్నం చేయండి చదివి మీరు రాయబోయేటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అందులోపల మీరు విజేతలుగా నిలవాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ డియర్ మహేందర్ అగర్వాల్ థ్యాంక్ యూ